ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా, ఇంత పెద్ద హిట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ హిట్ అవుతుంది అనుకున్నాను. ముందు నుంచి కూడా నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉండింది కథ మీద. సో ఇంత పెద్ద హిట్ చేసినందుకు ముందుగా రెండు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కథ విన్నప్పుడు నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉండింది, డెఫినెట్గా ఈ సినిమా ఒక రేంజ్కి హిట్ అవుతుంది అనేసి. కానీ ఎందుకో షూటింగ్ కానీ ఇంకోటి కానీ కొద్ది లేట్ అయింది మాకి. అప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా లేదు, కానీ నేను ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నాకు చాలా పెద్ద కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెంటే ఓటీటీకి వెళ్ళకపోవడానికి కారణం. ఏ బిజినెస్ కూడా మేము చేయలేదు, ముందు థియేటర్లోనే వెళ్ళాలనే ఒక గట్టి నమ్మకంతో ఈ థియేటర్లలో రిలీజ్ చేసాం. సో నా నిజంగా నా నమ్మకం ఈరోజు నిజమైంది. సో దీనికి కారణమైన ఫస్ట్ 300 మిలియన్లు దాటిన నీలి నీలి ఆకాశమే, ఈ ప్రజలు ఇంత ఓపెనింగ్స్ ఇవ్వడానికి కారణం ఆ సాంగే అని చెప్తున్నాను. సో ఆ సాంగ్కి అంత పెద్ద మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి మా సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంత మ్యూజిక్ ఉన్నా కూడా లిరిక్స్ లేనిదే సాంగ్ లేదు. నిజంగా చంద్రబోస్ గారు రాసిన ఆ 4 పాటలు ఎంతో అద్భుతమైన. ఈ విజయంలో 50% క్రెడిట్ నిజంగానే మన చంద్రబోస్ గారు అని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్ చంద్రబోస్ గారు. సో అలాగే సిద్ శ్రీరామ్ గారు కానీ, సునీత గారు కానీ, సో మన అనంత్ శ్రీరామ్ గారు రాసిన తల్లి పాట నిజంగా అమ్మ పాట చాలా బాగుంది. అందరూ వాళ్ళు చెప్పినట్టే ఫస్ట్ హాఫ్లో చంద్రబోస్ గారు కూర్చోబెడితే సెకండ్ హాఫ్స్లో ఆయన కూర్చోబెట్టారు. సో తప్పకుండా అంత మంచి పాట ఇచ్చిన అనంత్ శ్రీరామ్ గారికి మా సంస్థ తరపు నుంచి థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. ఇక డైరెక్టర్ గురించి నేను చెప్పక్కర్లేదు, ఇంతే ఉంటారు. పని చాలా ఎక్కువ ఉంటుంది, నిజంగా పనిలో ఆయన పెద్ద రాక్షసుడు అండి, అది మాత్రం నిజం. సో ఏ ఫ్రేమ్ని కూడా ఆయన అంత తొందరగా తీసుకోరు. ఆయన చేసిన పనికే ఆయన మళ్ళీ 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 చూసి దాని క్వాలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఆ కారణమే ఈ సినిమా షూటింగ్ కానీ ఇంకోటి కానీ లేట్ అవ్వడానికి. కానీ అవుట్పుట్ చూశాక యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు చాలా 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 ఆనందం వేసింది. థ్యాంక్ యూ మున్నా గారు, ఇంత మంచి సినిమాని మా సంస్థకి ఇచ్చి ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా సంస్థ తరపు నుంచి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక హీరో గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, అందరూ మీ గురించే మాట్లాడుతుంటారు. ఇంకా మీరు లేకుంటే ఈ కలెక్షన్స్ రావేమో నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆంధ్ర ప్రజల హృదయాల్లో ఉన్నారు. ఇప్పుడు మీ టీవీల్లో మీ కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ మీకున్న అభిమానులే ఈరోజు మనకి ఫస్ట్ డే ఈ కలెక్షన్స్ కారణమని మా సంస్థ తరపు నుంచి గట్టిగా నమ్ముతున్నాను. మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో మరొకసారి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన రెండు రాష్ట్రాల ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. హీరోయిన్ మా ఊరే బెంగళూరు నుంచి మేము తీసుకొచ్చాం. సో తను అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు ఈరోజు. తను కూడా చాలా అందంగా యాక్ట్ చేసింది. సో డెఫినెట్గా మంచి సినిమాలు తనకు కూడా తెలుగులో వస్తాయని 100% నేను నమ్ముతున్నాను. తనకు కూడా మీ మీడియా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.